హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. ఫ్యూచర్లో నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు డైలీ అప్డేట్ అనేది వస్తూ ఉంటుందండి. ఈరోజు వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చి స్పాంజ్ కేక్ అండి. ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా పర్ఫెక్ట్గా సేమ్ బేకరీ స్టైల్లో ఉండే కేక్ని మనం రెడీ చేసుకోవచ్చండి. చూడండి ఎంత పఫీ పఫీగా స్పాంజ్ లాగా ఉందో. సో చాలా ఈజీ అండి, జస్ట్ మనం కొన్ని టిప్స్ యూజ్ చేసి మనం చేసామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ స్పాంజ్ కేక్ను తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక చిన్న మిక్సీ జారును తీసుకున్నానండి. నేను ఎలక్ట్రిక్ బీటర్ ఏమీ లేకుండా నేను డైరెక్ట్ మిక్సీలోనే ఈ కేక్ అనేది నేను రెడీ చేసుకుంటానండి. సో ఒక ఎగ్ని బ్రేక్ చేసుకున్నాను, అందులోనే 2 స్పూన్ల నేను ఆయిల్ తీసుకున్నానండి. స్పూన్ అనేది కొంచెం నేను పెద్ద సైజ్ తీసుకున్నాను. అలానే 1-2 టేబుల్ స్పూన్ల నేను మిల్క్ని తీసుకున్నానండి. ఈ మిల్క్ మనం కాచి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా ఉన్న మిల్క్ని మాత్రమే మనం యాడ్ చేసుకోవాలండి. అందులోనే 1-3 డ్రాప్స్ నేను వెనీలా ఎసెన్స్ తీసుకున్నానండి. వెనీలా ఎసెన్స్ అనేది ఎక్కువ తీసుకోకూడదండి, తీసుకుంటే మనకి స్మెల్ అనేది ఎక్కువ ఇదవుతుంది. అందులోనే నేను 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాను. బాగా గ్రైండ్ చేసుకున్నాక చూడండి టెక్స్చర్ అనేది ఏ విధంగా వచ్చిందో. మనం మినిమం 1 మినిట్ పాటు మనం బాగా గ్రైండ్ చేయాలండి. మనం ఎంత బాగా మనం మిక్సీలో పెడతామో మనకి కేక్ అనేది అంత పఫీగా వస్తుందండి. తర్వాత నేను 1 బౌల్ తీసుకొని అందులో జల్లెడ పెట్టుకొని 1 కప్పు మైదాని తీసుకున్నానండి. నేను ఇక్కడ 1 కప్పు మైదాతో మాత్రమే నేను కేక్ చేస్తున్నానండి. చక్కగా కొలతలు వచ్చేసి 1 కప్పు మైదా తీసుకుంటే నేను 1.5 కప్పు నేను షుగర్ తీసుకున్నానండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ నేను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. అందులోనే చిటికెడు సోడా ఉప్పును తీసుకున్నానండి. మనం బేకింగ్ సోడా అనేది మనం ఎంత బాగా అంటే కరెక్ట్ క్వాంటిటీ తీసుకుంటామో మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా పఫీగా వస్తుందండి. వీటిల్ని బాగా చల్లించుకున్నానండి. ఇలా చల్లించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏమన్నా మనకి డస్ట్ ఉన్నా ఏమన్నా పిండి ఉండలుగా ఉన్నా ఇవంతా మనకి పైకి వచ్చేస్తుంది. తర్వాత ఈ మైదా పిండిని నేను హ్యాండ్ విస్కర్తో ఒకసారి బాగా కలుపుకోవన్నాను. తర్వాత ముందుగా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదా అండి, సో ఈ మొత్తాన్ని అందులో నేను వేసుకొని కలుపుకున్నానండి. ఈ కలుపుకోవడం అనేది నేను ఇదంతా ఒకే డైరెక్షన్లోనే చేయాలండి. మనం ఏదన్నా మనం ఇలా కలుపుకోవడం అనేది మనం ఒకే డైరెక్షన్లో చేస్తేనే మన కేక్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. లేదంటే మనకి కేక్ అనేది మనకి సరిగా రాదు. సో కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను 1-2 టేబుల్ స్పూన్ల నేను మళ్ళీ మిల్క్ని యాడ్ చేసుకున్నానండి. మనకి కేక్ అనేది మనకి రెడీ అవ్వాలంటే మనకి ఈ టెక్స్చర్ అనేది మనకు జారుగా రావాలండి. చూడండి ఏ విధంగా వచ్చిందో. అలా కలుపుతూనే ఉండాలంటే మినిమం 1-2 మినిట్ వరకు మనం కలుపుతూనే ఉండాలి. చూడండి ఇప్పుడు మనకి కేక్ అనేది ఆ విధంగా జారుతూ రావాలండి మనకి ఈ కేక్ బ్యాటర్ అనేది. సో మనకి కేక్ రెడీ చేసుకోవడానికి టెక్స్చర్ అంతా రెడీ అయిపోయిందండి. దీనికోసం నేను ఓవెన్ని ఒకసారి ప్రీహీట్ చేసుకోవాలి. సో అందులో నేను లోయర్ ర్యాక్ యూజ్ చేసుకొని కేక్ని రెడీ చేసుకుంటున్నాను. ఓవెన్ని ఒకసారి నేను ప్రీహీట్లో పెట్టుకుంటున్నానండి. ఈ ప్రీహీట్కి మినిమం 10 మినిట్స్ టైం పడుతుందండి. మనం కన్వెన్షన్ మోడ్లో పెట్టుకొని స్టార్ట్ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి ప్రీహీట్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ 10 మినిట్స్ టైం పట్టే లోపల మనం ఒకసారి కేక్ని నేను ఈ టిన్లో రెడీ చేసుకుంటానండి. సో ముందుగా దీనికి నేను బటర్ని అప్లై చేసుకుంటున్నానండి ఫుల్గా. ఇలా బటర్ని అప్లై చేశాక నార్మల్గా అయితే బయట మనకి బట్టర్ పేపర్ అనేది దొరుకుతుందండి. అవి కొంచెం కాస్ట్లీ కాబట్టి నేను ఇంట్లోనే 1 వైట్ పేపర్తోనే ఇలా టిన్ సైజ్ వరకు కట్ చేసుకొని నేను ఈ టిన్ లోపల నేను ఫుల్ పెట్టుకున్నానండి. దానిపైన నేను కొంచెం బట్టర్ వేసి ఫుల్గా నేను అప్లై చేశానండి బట్టర్ని. తర్వాత ముందుగా మన ఈ బ్యాటర్ ఉంది కదా అండి, ఈ కేక్ది మొత్తాన్ని అందులో నేను వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత నేను 2 టైమ్స్ ట్యాప్ చేశానండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లోపల ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే ఇవంతా పైకి వచ్చేస్తాయండి. ఈలోగా మనకి ఈ ప్రీహీట్ అనేది కంప్లీట్ అయిందండి. ప్రీహీట్ అనేది కంప్లీట్ అయిందండి. చూడండి ఇలా మనకి 180 డిగ్రీస్ దగ్గర మన ఈ కేక్ని నేను 25 మినిట్స్ వరకు నేను ఓవెన్లో కుక్ చేస్తున్నానండి. దీని లోపల మనం ఈ కేక్ టిన్ పెట్టేసి మనం టైం అనేది సెట్ చేసుకోవాలండి. నేను మినిమం 25 మినిట్స్ వరకు నేను టైం పెట్టుకుంటున్నానండి. మనకి 25 మినిట్స్ లోపల మన కేక్ అనేది మనకి కుక్ అయిపోతుంది. లేదు మనకి ఇంకా కుక్ అవ్వలేదు అనుకుంటే ఇంకొక 5 మినిట్స్ మనం ఎక్స్ట్రా కూడా మనం అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి ఇప్పుడు మనకి 25 మినిట్స్ టైం అయిపోయింది.
ఒకసారి నేను కేక్ బ్యాటర్ని ఒకసారి బయటకు పెట్టుకొని చూస్తున్నానండి. ఏదైనా మనము ఒక చిన్న స్టిక్తో కానివ్వండి, లేదంటే నైఫ్తో కానివ్వండి, దేంతో మనం ఒకసారి పెట్టి చూడాలండి. మనం మధ్యలోకి మనం పెట్టి చూస్తే మనకి ఎక్కడ అంటుకోలేదండి. చూడండి, నేను ఒకసారి స్పూన్తో ఫోక్తో చేశాను, మనకి ఎక్కడ అనేది మనకు అంటుకోలేదు. ఇలా అంటుకోలేదు కాబట్టి మన కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే అండి. తర్వాత నేను ఈ నాలుగు వైపులా నైఫ్తో ఒకసారి బాగా చాప్ చేసుకున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత కేక్ను బోర్లిచ్చుకొని ఒకసారి ప్యాక్ సైడ్ మనం ఒకసారి ఇలా ప్రెస్ చేశాక చూడండి, మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, చాలా బాగుంది. చూడండి, చాలా పఫీగా కూడా ఉంది. సో 25 మినిట్స్కి నాకు కరెక్ట్గా బేక్ అయిందండి. తర్వాత ఈ బట్టర్ పేపర్ని నేను రిమూవ్ చేసేసాను. కేక్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చాలా బాగుంది. చూడండి ఎంత పఫీగా ఉందో. కేక్ అయితే చాలా బాగా ఉందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. ఈవెన్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.